నా ఊహల్లోంచి వచ్చినవి ప్రతి ఒక్కటి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, అద్భుత చిత్రకారిణి, సోషల్ వర్కర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న నారా విజయలక్ష్మి గారు. ఇవన్నీ కూడా విజయలక్ష్మి గారు వేసిన ఆర్ట్సే. ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఇంత చక్కగా ఎలా వేస్తారో ఆర్ట్స్, ఎలా ఆలోచన వస్తుంది, ఎంతసేపు వేస్తారు, మొత్తం వీటన్నిటి గురించి సీక్రెట్స్ అన్నీ కూడా మనం విజయలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. దేవుడు తనలో ఒక లోపం పెట్టినా ఆ లోపాన్ని పెద్ద భారంగా తను ఫీల్ అవ్వలేదు. ధైర్యంగా పట్టుదలతో ఒక అడుగు ముందుకు వేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన విజయలక్ష్మి గారితో మనం మాట్లాడదాం. తన వేసిన ఆర్ట్స్ గురించి కూడా బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. విజయలక్ష్మి గారు, హాయ్ అండి. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు. ఒకసారి మీ చేతులు ఇవ్వాలి నాకు. అసలు సూపర్ అద్భుతం పెట్టాడు ఇందులో దేవుడు, ఎంత చక్కగా వేస్తున్నారు. సో నాకు ఒక్కొక్కసారి అంటే మొత్తం మీ ఆర్ట్స్ అన్ని చూపిస్తారా, ఎలా వేస్తారు, ఏంటి, ఎంత టైం పడుతుంది? ఓకే, చలో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇలా ఉండి మీరు నాకు ఒక్కొక్క ఆర్ట్ గురించి చెప్పండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచే వద్దాము. ఎలా తీసుకుంటారు కాన్సెప్ట్? అంటే ఇట్లా ఒక అద్దంలో రాధన్నమాట, అద్దంలో తన మొహాన్ని కాకుండా కృష్ణుడి తలుచుకుంటూ తన రూపాన్ని ఊహించుకుందన్నమాట. అంటే తన మనసు ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, మనసులో కృష్ణుడు ఉన్నాడు. రైట్, ఓకే. ఇది కూడా అంతే. ఇది అంటే ఈ టైంలో తను ఏం చేస్తుంటాడు, వీణ వాయిస్తున్నాడా లేదా ఎక్కడైనా ఉన్నాడా అన్నట్టుగా, అది కళ్ళల్లో ఎదురు చూస్తుంటారు కదా. ఓకే, తను ఊహించుకుంటున్నారన్నమాట. ఓకే, ఇక్కడ ఫ్లూట్ ఉంటున్నాడా లేకపోతే నా గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి అని చెప్పి. ఫైన్, ఓకే. అదేమో నారీ శక్తి అన్నమాట. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఒక శక్తి స్వరూపము. ఎస్. సో ఇప్పుడున్న సమాజంలో ఒక నారి నారీగా కాకుండా స్త్రీ శక్తిగా ఉండాలన్నది దాని కాన్సెప్ట్ అన్నమాట. నా ఫేవరెట్ ఇది. ఇదైతే చాలా చాలా బాగుంది. అండ్ గణపతి అంటే గణపతి పంచముఖ గణపతి అంటారు కదా. నేను తనకు కాకుండా తనను ఒక పంచముఖ, ఇప్పుడు ఐరావతం అంటారు కదా, ఐరావతం ఉంటే సకల శుభాలు అవి చేకూరుతాయి అంటారు కదా. సో నేను ఐరావతం పైన గణపతిని కూర్చుని పెట్టడం జరిగింది. ఓకే, సో అన్ని అంటే కాన్సెప్ట్ ఎలా తీసుకుంటారు మీరు, ఏ రకంగా ఆలోచిస్తారు? అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా అంటే కొత్తగా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటాను. అంటే ఉన్నదాన్ని కొంచెం డిఫరెంట్ గా చూపిద్దాం అనేది నా ప్రయత్నం. ఓకే, నిజంగా చాలా బాగున్నాయి, అందంగా. ఇది కూడా, ఇది తన స్నానం చేస్తూ ఇట్లా తన చీరలో తన శ్రీకృష్ణ పరమాత్మను అట్లా చూపించుకుందాం. ఊహించుకుంటున్నారు కదా మొత్తం, ఇంకా అణు అణువు అలా కనబడుతున్నాడు కృష్ణుడు. ఎంత టైం పడుతుంది ఇవి వేయటానికి విజయలక్ష్మి గారు? 4-5 డేస్ లేదా 6-7 డేస్, 8 డేస్, 9 డేస్ కూడా పడుతుంది ఒక్కొక్కటి. మీకు ఎవరైనా చెప్తారా ఇలా వేస్తే బాగుంటుంది, ఈ కాన్సెప్ట్ తీసుకో లేదైతే బాగుంటుంది అని ఎవరైనా సజెస్ట్ చేస్తారా మీకు? అంటే మా అన్న మా వదిన బాగా నాకు సజెషన్ చేస్తుంటది. అంటే ఇంకొంత కొంచెం కొత్తగా ట్రై చేయి అని చెప్తూ ఉంటారు. సో తనని నాకు కొన్ని ఎంకరేజ్మెంట్ చేయడం. ఓకే, ఎక్కువగా రాధాకృష్ణులే ఎక్కువ కనపడుతున్నాయి మొత్తం మీ ఆర్ట్స్ లో, రీజన్ ఏంటి? సీక్రెట్? నాకు కృష్ణం వందే జగద్గురు అంటారు కదా. అవును, శ్రీకృష్ణ పరమాత్మను కంటే గొప్ప వ్యక్తి గాని గొప్ప మనిషి గాని తనను తనకన్నా గొప్పగా ఎవరు లేరని నా ఒపీనియన్. ప్రతిదీ మనకి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు ఆయన లైఫ్ నుంచి. సో అదే అన్నమాట. ఇంకొకటి ఇక్కడ చాలా స్పెషల్ గా కనపడుతుంది విజయలక్ష్మి గారు, గణపతిది. ఎన్ని గణపతులు ఉన్నాయో అందులో కదా, ఇంకొక మల్టిపుల్ గణేష, మల్టిపుల్ గణేష చూడాలే కానీ ఇంకా ఒకటి ఒకటి ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది ఎన్ని ఉన్నాయో అని. ఈ కాన్సెప్ట్ ఎలా అంటే ఎవరైనా ఒక పెయింటింగ్ ని ఒక రూపంలోనే వేస్తారు, కానీ నేను దాంట్లో మల్టిపుల్ చూపించాలన్నది నా ప్రయత్నము. అంటే ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క దాంట్లో కనబడాలని అట్లా ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకొకటి చూసాను నేను, బుద్ధ. కాకపోతే ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ మీరు చెప్తే అర్థం అవుతుంది మాకు. అంటే బుద్ధ భగవానికి జ్ఞానోదయం అయింది అంటారు కదా, అంటే సమ్ రీజనబుల్ గా ఉంటుందని వేసినాను. ఓకే, ఇక్కడ మళ్ళీ వెనక ఇంకొక మనిషి ఉన్నట్టుంది, బాగుంది ఇది చాలా. ఈ కాంబినేషన్స్ ఇవన్నీ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? అంటే నేను ఎక్కువ టైం ఎక్కువ ఉంటుంది ఖాళీ టైము. సో నేను ఏదో ఆలోచిస్తూ దాంట్లో కొత్తగా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను, మార్పులు చేర్పులు చేస్తుంటాను. సో అమ్మాయిలు చాలా అందంగా కనపడే అమ్మాయిలు. ఇప్పటివరకు మీకు అంటే వేరే ఎవరిదన్నా ఆర్ట్ చూసి మీకు నచ్చటము అలా ఏమైనా ఉందా ఇప్పటిదాకా? నాకు నచ్చిన ఆర్ట్స్ అంటే చాలా మంది ఉన్నాయి.
అందులో నాకు నాకు ఎక్కువ రాజా రవివర్మ గారి పెయింటింగ్స్ అంటేనే ఇష్టం నాకు. ఓకే, సో మీ ఇన్స్పిరేషన్ ఆయనేనా? సో మొత్తానికి ఒక 4-5 డేస్ లో మీరు కంప్లీట్ చేసేస్తారా ఏదైనా కాన్సెప్ట్ అనుకుంటే గనక? ఫైన్. ఇదేనా కష్టంగా అనిపించింది మీకు? ఎన్ని రోజులు వేశారు? 8 డేస్, 9 డేస్ పట్టింది దానికి. ఓ మై గాడ్. సో ఏ పెయింట్స్ వాడతారు విజయలక్ష్మి గారు వీటికి? నేను అక్రిలిక్ పెయింట్స్ వాడతానండి క్యాన్వాస్ బోర్డ్స్ పైన. ఇది 9 డేస్ పట్టింది దానికి ఇది వేయడానికి. నేను దీంట్లో ఏం చేసినానంటే మామూలుగా శ్రీకృష్ణ పరమాత్మనే కాకుండా అష్టగోపికలు అంటారు కదా, అట్లా వాళ్ళన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దాని వెనకాల ఏం చేసినానంటే మండల ఆర్ట్ అని ఉంటది, మండల ఆర్ట్ ఇవి నేను దాన్ని మిక్స్ మ్యాచ్ చేసిన అనమాట. అంటే చూడగానే కొంచెం అట్రాక్టివ్ గా కనపడుతూ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ స్పేస్ ఏం లేదు, చక్కగా నార్మల్ స్కై పెట్టిన అది వేరేలా ఉండేది, కానీ ఈ మండల ఆర్ట్ వల్ల ఇంకొంచెం ఎక్కువ అంటే ఏమంటారు ఎంబోజ్ అవుతుంది, చాలా నీట్ గా కనపడుతుంది, బాగుంది, నైస్. ఇదండి బాగుందో ఇదైతే, అంటే ఒకటే చూపు అంటారు కదా ఆ కాన్సెప్ట్ తో, కళ్ళు మూడు మనుషులు ఇద్దరు అన్నట్టుగా తీసినా, మూడు కళ్ళు ఒకటే చూపు, బాగుంది. బాగా ఆలోచిస్తున్నారు మీరు. అంటే ఒక ఆర్ట్ని అర్థం చేసుకోవాలంటే మనకు కూడా అంతే మనసు ఉండాలని అంటారు కదా, అవి చూస్తుంటే నిజం అనిపిస్తుంది నాకు. గణేష చక్కగా వాళ్ళ మమ్మీ డాడీని తన ఫేస్ లో దాచుకున్నాడు కదా. అంటే గణపతి బుద్ధి సిద్ధి కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా ప్రియమైన పుత్రుడు అంటాడు కదా. అట్లా బుద్ధుడు కూడా ఎక్కువ కాన్సెప్ట్ తీసుకుంటారు మీరు, రీజన్ ఏంటి? అంటే పీస్ఫుల్ పీస్నెస్ కి ఎక్కువ బుద్ధ భగవాన్నే వాడతారు కదా. అవును, అట్లా యా ఇక్కడ మీ వరల్డ్ రికార్డ్ కూడా ఇక్కడ ఉంది. ఎస్, డెడికేటెడ్ సోషల్ వర్కర్, దిస్ ఇస్ టు సర్టిఫై విజయలక్ష్మి నారా. యా, షీ హాస్ సెట్ అప్ అండ్ స్టూపెండస్ రికార్డ్ బై డొనేటింగ్ బ్లాంకెట్స్ టు ద ఓల్డ్ పీపుల్ అండ్ కండక్టింగ్ బ్లడ్ క్యాంప్స్ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్. మీరు నిజంగా గ్రేట్ అండి. మామూలుగా ఈ స్టేజ్లో ఉన్నామంటే ఏముందిలే మన లైఫ్ మనకే కష్టం అని ఆగిపోతాము, బట్ మీరు అలా కాదు, ఇంకొంతమందికి చేయూతగా నిలుస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారంటే చాలా గొప్ప మనసు మీది. యశోద కృష్ణ, నాకు ఎక్కడున్నా ఇలా మనసు లాగేస్తూ ఉంటుంది అలాంటివి చూస్తే. ఇంట్లో ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో నిజంగా ఇలాంటివి. చాలా బాగుంది కాన్సెప్ట్ కూడా. ఎంత పరమాత్ముడైనా తల్లికి బిడ్డే కదా. అవును, నైస్. ఇక్కడ కూడా చాలా స్పెషల్ ఉంది తెలుసా శివుడిది. కామన్గా అమ్మవారు అంటే ఎక్కువగా మనకి ఆభరణాలతో చక్కగా కనబడతారు, కానీ ఇక్కడ తపో రూపంలో ఉన్నారు ఇద్దరు కూడా. ఆభరణాలు ఏం లేకుండా, నైస్ కాన్సెప్ట్. ఇవి ఎప్పుడు వేసినవి మొత్తం తెలంగాణ సంబంధించి? చార్మినార్ ఇది నేను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిన రవీంద్ర భారతిలో 2019 లో ఆ సందర్భంగా వేసినాను అది. అంటే మన తెలంగాణ సంస్కృతిని చాట్ చెప్పడం కోసం. మీ ఫేవరెట్ ఏది ఇందులో విజయలక్ష్మి గారు? నాకు అన్ని, నాకు అలా శ్రీమహాలక్ష్మి అంటే ఇష్టము. అంటే అది తను ఇట్లా మామూలుగా అన్ని ఆభరణాలతోనే కాకుండా ఇట్లా నార్మల్ గా కూర్చుంటే ఎలా ఉంటదా అన్న కాన్సెప్ట్ తో అట్లా దిద్దడం జరిగింది. నిజంగా చిన్న పెళ్ళికూతురులాగా ఇలా ముందుకి ఇలా ముడుచుకుని కూర్చున్నారు కదా, కాలు ఇలా పెట్టి. మనకు అలా ఉండరు లక్ష్మీదేవి అంటే, ఇట్లా తిష్ట వేసుకుని కూర్చున్నట్టే ఉంటాయి చాలా వరకు, బట్ ఇలా కొంచెం స్పెషల్ ఉంది, సంథింగ్ డిఫరెంట్ ఉండాలని. ఇక్కడ పైన కనబడుతున్నది అమ్మవారు, ఎప్పుడు వేశారు అది? అది 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అయిందా? బట్ అదేంటి వీటికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, అది నేను స్టార్టింగ్ స్టేజ్ లో వేసినాను. ఓకే, కాన్వాస్ షీటేనా అది కూడా? అది కాన్వాస్ షీటే. ఓకే, అక్కడ వాడిన పెయింట్స్ ఏంటవి? అవి కూడా అక్రిలిక్ కలర్స్. అక్రిలిక్ బట్ కొంచెం డిఫరెన్స్ ఉంది వీటికి దానికి. అవును. మొత్తంగా ఇప్పటివరకు ఎన్ని వేశారు విజయలక్ష్మి గారు? నేను దాదాపు 100కి ఎక్కువనే పెయింటింగ్స్ వేయడం జరిగింది. సేల్ చేశారా అందులో ఏమైనా? కొన్ని వరకు ఒక 5-10 వరకు నేను సేల్ చేయడం జరిగింది. అది నాకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు. ఎంత కాస్ట్ ఉంటాయి విజయలక్ష్మి గారు ఇవి? నేను 3000 నుండి స్టార్టింగ్ చేస్తున్నాను. ఓకే, మినిమం 3000 ఉంటుంది. హై రేంజ్ ఏది ఎక్కువ ఖరీదైన పెయింటింగ్ ఏది మీరు వేసిన వాటిలో, కాస్ట్ ఎంత ఉంటుంది? 10 వరకు లాస్ట్ అనుకుంటున్నాను. 10,000 లాస్ట్? ఓకే ఓకే. మరి మీకు ఉందా ఇప్పుడు ఆలోచన సేల్ చేయాలి? నేను చేయాలని ఆల్రెడీ మీరు ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు ఢిల్లీలో అని విన్నాము. సో జస్ట్ షో వరకు మాత్రమే అది, జస్ట్ చూడటానికి మాత్రం ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేశారు కదా. అంటే ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఈ ఆలోచన ఏమన్నా ఉందా మీకు? ఉన్నది డెఫినెట్లీ, కానీ నాకు ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల అందరూ ఇట్లా కొనుక్కోవడం కొంచెం ఆలోచిస్తున్నారు జనాలు, అంతే. సెల్ చేస్తాను నేను ప్రతి. సో అయితే మేము కూడా రిక్వెస్ట్ చేస్తాము, మీ ఫోన్ నెంబర్ కూడా మీ పర్మిషన్ తో వేస్తాం, డిస్ప్లే చేస్తాం. ఎవరైనా ఆర్ట్ కావాలనుకుంటే
మీకే డైరెక్ట్ కాల్ చేస్తారు. సో ఒకవేళ చాలా మంది ఏంటంటే వాళ్ళు కస్టమైజ్ అంటే వాళ్ళకి నచ్చినట్టుగా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా కాన్సెప్ట్ వైజ్ గా, అలా వేయగలుగుతారా? వేస్తాను. ఓకే, ఎన్ని డేస్ తీసుకుంటారు? అలా ఒక 1 వీక్ తీసుకుంటాను, అంటే మొత్తం కాన్సెప్ట్ అంతా కరెక్ట్ గా అనుకున్నట్టుగా రావడం కోసం అని. సో ఒక వారంలో వాళ్ళు ఏ పెయింట్ అడిగితే అది చేసిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపికగా అన్ని చూపించారు. మీ ఆర్ట్స్ అన్ని కూడా ఇంకా చూడడానికి చాలా ఉన్నాయి, బట్ ఇవి కొన్ని మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు, నిజంగా చేతిలో. యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా గురించి తెలియగానే అంత దూరం నుండి ఎంత వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడ దాకా వచ్చినారు మీరు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏం అవసరం లేదు, బట్ టాలెంట్ ఎక్కడ ఉంటే సుమంటివి అక్కడ ఉంటుంది, ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం మేము. సో చాలా మంది ఆర్టిస్టులను చేసినా యువర్ సో స్పెషల్ అనే కదా, రియల్లీ యువర్ సో స్పెషల్. బట్ ఈ టాలెంట్ ఇంకా 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 ఇంప్రూవ్ చేసుకోండి, ఇంకా బాగా వేయండి. మీరు ఆల్రెడీ బాగా వేస్తారు, మీరు సర్టిఫై చేసినంత వాళ్ళం కాకపోయినా ఇంకా చక్కగా మీకు కూడా ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు కన్వర్స్ మీద పెట్టి ఇంకా అద్భుతమైన రికార్డ్స్ సొంతం చేసుకుంటారని, మొత్తం భారతదేశం మెచ్చే చిత్రకారిణి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా నారా విజయలక్ష్మి గారు అద్భుతమైన చిత్రకారిణి. ఇది నేను మాటల్లో చెప్పటం కాదు, ఆవిడ వేసిన చిత్రాలు చూస్తే మీకే అర్థమవుతుంది. మనందరం నిజంగా ఆశ్చర్యపోతాం ఎంత బాగా వేస్తున్నారు అని. తన పొజిషన్ చూసి తను వేసే చిత్రాలు చూస్తే అసలు కంపారిజనే మనకి మాటల్లో చెప్పలేము ఎలా అని అనుకుంటారు. బట్ తన లైఫే చాలామందికి ఆదర్శం, అండ్ దాంతోపాటుగా తన టాలెంట్ ఇంకొంతమందికి ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంది. సో మీలో ఎవరికైనా సరే ఈ ఆర్ట్స్ మాకు నచ్చాయి, మాకు డెకరేటివ్ పీస్గా కావాలనో, లేకపోతే మేము వీటిని ఇంకొంచెం బిజినెస్ పర్పస్లో యూస్ చేసుకుందాం అనుకున్నా, ఇలా ఏమైనా ఆలోచన ఉంటే కనుక చక్కగా విజయలక్ష్మి గారు మీరు ఏ కాన్సెప్ట్ అయితే అనుకుంటారో ఆ కాన్సెప్ట్ని వారికి చెప్తే ఆవిడ ఒక 10 రోజుల్లో చక్కగా ఆర్ట్ వేసి మీరు ఏ విధంగా అయితే అనుకున్నారో అంతకి రెట్టింపు అందంగా తయారు చేసి వాటిని మీకు ఇస్తారు. సో మీరు ఇలా కావాలి మాకు, మేము ఆర్డర్ ఇద్దాం అనుకుంటే కనుక స్క్రీన్ మీద విజయలక్ష్మి గారి నెంబర్ మేము డిస్ప్లే చేస్తాం. విజయలక్ష్మి గారి నెంబర్ చూడండి, వారికి కాల్ చేయండి, మీ కాన్సెప్ట్ చెప్పండి, తన అద్భుత ఏవైతే తను చిత్రాలు గీస్తారో ఆ చిత్రాలన్నీ మీరు సొంతం చేసుకోవచ్చు. సో మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు, వెల్కమ్. ఇది ఇవాళ వీడియో. నమస్తే.